నామం హౌ ఆర్ యు? ఇది ప్రిన్సిపల్ కృష్ణమాచారి గారండి. తెలుసు, ఓకే నామం పెట్టాడు కనుక అలా పిలిచాం. ఎరా కోపించుకుని కాకులాసగా ఉన్నావా? ఏమిటి మాస్టారు, ఈ బట్టలు ఏమిటి, వాళ్ళకు ఏమిటి? మొన్న హలో మొన్న విద్యార్థులు అంతా ఎక్స్పెక్షన్ కడితే మీరు వాళ్ళ నానాలని పెట్టారట. సరే, నా కాలేజీ అలాంటిది, దీని డిసిప్లిన్ అలాంటిది, దీని చరిత్ర ఎలాంటిది? ఈ ఆవరణలో ఏ ఒక్క విద్యార్థి అయినా గుసగుసలాడటమే తప్ప ఉంచెత్తి మాట్లాడటమే. కాలేజీలోకి రాగానే ఆ చెవి మిషన్ తీసి అవతల భారేస్తా కామ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది పెట్టుకు పిల్లల గోల. నీ కర్ణ పేరు మీద జై పేరు మోగుతుందో? నన్ను నువ్వు అన్నారా? నువ్వు కాదు, ఊరే అంటాను. అంటాను రా, కొడతావా కొడతావా? ఐ కాంట్ టాలరేట్ దిస్ టైప్ ఆఫ్ ఇండిసిప్లిన్. నీ వ్యవహారం చూస్తూ ఉంటే నీకైతే మొదటి భ్రమించినట్టుగా ఉంది. అరక్షణంలోనూ అవతల కలగకపోతే నీ ఉద్యోగం పీకేస్తాను. గెట్ అవుట్! నువ్వు నా ఉద్యోగం పీకేస్తావా? అలెగ్జాండర్ వాడి పారేసిన తుప్పు పట్టిన డాల్లా మహును నాపుతున్నాను. వాట్ యువర్ పొజిషన్? యువర్ ప్రిన్సిపాల్? ఐఎమ్ ఎ లెక్చరర్. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప ఆలోచించుకో. సరసం శివం సుందరం. ఏమిటమ్మా, నాకంతా అయోమయంగాను గజిబిజిగాను ఉంది. ఇప్పుడు ప్రిన్సిపాల్ ఎక్కువ లెక్చర్ లాభలేదమ్మా. ఈ రావు గారి మీద వెంటనే కమిటీకి కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఏమయ్యా రామారావు, ప్రిన్సిపాల్ అలరి పెట్టవట? నా పరువు బజార పడేస్తున్నావు కదయ్యా. ఇదిగో ఇదిగో నీకు పుట్ట కథలు ఉండవయ్యా. నీ బాడీ నీకు ఇవ్వనన్నాను కదా, నీకు ఎంత కోపం? నేను అలా అంటానికి కారణం నీకు తెలియదయ్యా. ఇదిగో నేను చెప్పేది విని, నువ్వు చేసే పనిలో న్యాయం ఏమైనా ఉందేమో ఆలోచన. చెప్పేది విన, నేను వినను, నాకు అవసరం లేదు. ఇంకా ఈ శాల్తీని ఎన్ని విధాల అపఖ్యాతి పాలు చేస్తానో దాని తాలూకు డీటెయిల్స్ విను. ఈవేళ సాయంకాలం డ్యూటీలో ఉన్న బీట్ కానిస్టేబుల్ ని బూటుతో కొడతా. ఆ తర్వాత ముగ్గురు వేశ్యలతో సహా అరెస్ట్ అవుతా. సాయంకాలం పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్లో బయటకు వచ్చి రైల్వే స్టేషన్ ముందు స్టీకింగ్ వాకింగ్ ప్రోగ్రామ్, అంటే ఒంటి మీద నూరు బట్ట లేకుండా అటు ఇటు తిరుగుతా. ఆ తర్వాత ప్రొసీడ్ టు రేడియో స్టేషన్, అక్కడ వార్తలు చదివేవాడిని. జస్ట్ మూడే మూడు మొట్టకాయలు ముడతా. ఆ తర్వాత స్టేట్ గా ప్రొసీడ్ టు టీవీ స్టేషన్. నీకు దండం పెడతాను, దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకున్నాయి. నా పరిస్థితి మీరు అర్థం చేసుకున్నారు గనక నో కాంప్రమైజ్ ఇన్ దిస్. ఇదిగో నేను చేసేది నేను చేస్తాను, దమ్ముంటే మీరు ఆపుకోండి. ఇట్స్ ఎ ఛాలెంజ్. డోంట్ ప్రొసీడ్, డోంట్ ఫాలో మీ. మర్యాద వాళ్ళు అయ్యారా, వచ్చే లారీ కింద పడి పచ్చదైపోతాను కాబట్టి. నువ్వు తీసుకున్న డబ్బు మా నాన్నగారిని కట్టమన్నావట? అవును, నాకు వీలుగాక. మంచి మాటలతో నమ్మించి ఇలా గొంతుకొస్తావు అనుకోలేదు. ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా. థాంక్స్. అయితే నువ్వు విన్నాళ్ళు నాతో స్నేహం నటించింది ఇందుకే. గొంతు కోసానన్నావు కదా, గొంతు కోసే ముందు కాస్త గంతులేంచానమాట. చూడు, ఇప్పుడు వస్తే వచ్చావు, ఇంకెప్పుడు నా గదికి రాకు. అసలు నీ దరిద్రపం చూడాలంటేనే నాకు పరమ అసహ్యం. ఐ హేట్ యువర్ షాబీ బ్యూటీ స్పాట్, ఐ హేట్ యువర్ డర్టీ ఫేస్, ఐ హేట్ యువర్ స్టింకీ బాడీ, అండ్ ఐ జస్ట్ హేట్ యు, దట్స్ ఆల్. సోదరా, కార్మిక సోదరా. ఆడకెళ్ళాలి బాబు, మంచి పెట్ట పెట్టలాడే అమ్మాయిలు ఉండే చోటి పోనీ. ఒక అమ్మాయి కాదు, త్రీ గర్ల్స్, ముగ్గురు అమ్మాయిలు కావాలి. మా ఇంటి ముందు ముగ్గులెట్టడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేల అర్థం లేని ప్రశ్నలు వేయకు. నాలాంటి అందమైన కుర్రాళ్ళు అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్తారో? ఏమిటో అయ్యా చూపు, యాక్సిడెంట్ గురి కాకుండా గమ్యస్థానాన్ని క్షేమంగా చేరిన ఆర్టీసీ డ్రైవర్ల ఏమిటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఈ సెంటర్ చిలిపిరిక్షాలకి చాలా ప్రసిద్ధిని విన్నారులే. అదేను శృంగార కార్యక్రమాలను చూసే రిక్షాలని చిలిపిరిక్షాలు అంటారులే. సరేగా నీకు పది స్థానం, నన్ను తీసుకెళ్ళో మంచి కొంపలో దించేసి ఇదే రిక్షాలో తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని ఎక్కించుకొచ్చి నన్ను అరెస్ట్ చేయించేయి. ఆ పనికి నీకు పాతికిస్తాను. రాజకాలు కాదయ్యా, ఇది పచ్చ నిజం. కావాలంటే 50 ఇస్తాను, పోలీస్ జీపును మాత్రం నమ్మకు. ఇదే మన చిరుపు రిక్షాలో ఎస్ఐ గారిని ఎక్కించుకొచ్చి నన్ను అరెస్ట్ చేయించుకో సోదరా. బాబు, నా 10 ఏళ్ల సర్వీస్ లో పోలీసు వాడిని చూస్తే లాగు సొక్క ఒక లగెత్తే వాడిని చూశాను, కానీ ఇట్టా పోలీసు వాడిని రిత్త పంపించి మరీ పిలిపించుకున్నాను ఒక్కడిని చూడలేదు బాబు. అదే మన స్పెషాలిటీ సోదరా, ముష్టి ముండలతో హిస్టరీ మేస్తారు అనే హెడ్డింగ్ తో నా ఫోటో పేపర్ లో రావాలి. కమాన్ ప్రొసీడ్ బాబు. ఓసారి బండి దిగండి బాబు. ఏం చిన్న పని దిగండి బాబు. చూసుకో,
అరవై రూపాయలు నష్టపోయావు నువ్వెక్కడ త్రేతాయుగ నాటి రిక్షా కార్మికుడు రా సోదరా. సరే నీ కర్మ పోతే పో, రాముడి రథాలు కొదవేమో గాని చిలిపి రిక్షాలకి కరువు లేదు రా ఈ దేశంలో. మీ అన్నయ్యల గురించి మీ గురించి ఈ విషయాలు నాకేమీ తెలియవమ్మా. తన పరీక్షలు అయ్యేదాకా నా శరీరాన్ని నాకు ఇవ్వనని మాస్టర్ అన్నది ఎందుక? నా శరీరంలో ఉండి తన బిడ్డల బతుకులు బాగు చేసుకోవాలనుకున్నారన్నమాట. తొందరపడి ఆయన తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా.